ఇంకొంచెం కుర్మాయి రేయ్ కృష్ణగడ ఏదైనా చేసుకోక ముందే మనం వాడిని కనిపెట్టాలరా స్వామి వాడి నెంబర్ చివరికి ఎక్కడ రీచ్ అయిందో కనుక్కున్నావా అడిగాను మావా రేపు ఉదయం తెలుస్తుంది ఒకవేళ చెప్పినట్టే సూసైడ్ చేసుకున్నాడా రేయ్ పాజిటివ్ గా మాట్లాడరా అలాంటిదేం జరగదు పాజిటివ్ గా మాట్లాడినప్పుడు నువ్వు పాజిటివ్ గా మాట్లాడుంటే ఇప్పుడు ఎందుకు నెగిటివ్ గా మాట్లాడతాను మైదినొద్దు గట్టిగా ఏడుస్తాను నీ పరువు పోతుంది రే వాడి మీద ఎందుకు రే ఎగురుతావు ఊరుకోరా పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా రే అదంతా వద్దు ఏ ఎందుకంటే ఆడు ఇరుక్కుంటాడు నేను దాని గురించి అనడం లేదు పోలీసులు లవ్ ప్రాబ్లం అంటే అమ్మాయిలకే సపోర్ట్ చేస్తారు కృష్ణ వాళ్ళ నాన్నేమో కృష్ణ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదు అన్నారు ఆయన మనమే మేనేజ్ చేయొచ్చు అందువల్ల మనమే డీల్ చేద్దాం ఎలా డీల్ చేయడం వెతుకుదాం వాడు బైక్ ఆఫీసులోనూ ఇంట్లోనూ లేదు అప్పుడు సిటీలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటాడు బైక్ మీద వేరే ఊరికి ఉంటే నా వైపు అలా చూడడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు నేను చెప్తాను రా వాడు ఎప్పుడు కూడా లాంగ్ డ్రైవ్ కి బైక్ లో వెళ్ళడు అలా ఒకవేళ ఊరు వెళ్ళాలంటే వాడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో ఉన్న పార్కింగ్ లోనే బైక్ పార్క్ చేస్తాడు రమేష్ చెప్పినట్టు మనం వెతుకుదాం కానీ అంతకంటే ముందు కృష్ణ మనతో విడిగా మాట్లాడినప్పుడు ఏదైనా ఒక విషయం గురించో ఒక ప్లేస్ గురించో పర్టికులర్ గా మనతో చెప్పుంటాడు అలా ఏదైనా చెప్పాడు చెప్పు నేను ఆలోచిస్తాను మావా రే మామా నీకు మాత్రం చెప్తున్నాను ఇంకెవరికి చెప్పలేదు మైతే రమేష్ కూడా చెప్పలేదు రాత్రి దివ్య అంటే కాంపౌండ్ ఎక్కి దూకి నేను దివ్య చండాలం మామా నీకు మాత్రం చెప్తున్నాను ఇంకెవరికి చెప్పలేదు నిన్న రాత్రి నేను దివ్య ఏంటి సెల్ఫీ తీసుకున్నారా రే కిస్కరా ఏంటి నీకు అదేనా సేమ్ టు సేమ్ మనకే అదే తట్టింది మనోడు ఇప్పుడు ఆ థాట్స్ లోనే ఉంటాడు వీడు కొత్తగా ఏమొస్తుందంటే రే వాడు ముందు కనిపెట్టేశాను రా మా మస్తకల్ని ఇక్కడే కలిపాంరా ఆ తర్వాత నాకు ఎప్పుడైతే బాధగా ఉంటుందో ఇక్కడికి వచ్చి ఒంటరిగా కూర్చుంటూ ఉంటాను అప్పుడే నా మైండ్ కాస్త రిలాక్స్ అవుతుంది అమ్మకి ఈ సముద్రమేనా మరి నాన్నకి రే నీతో నా ఫీలింగ్స్ చెప్పాను చూడు లేకపోతే బీర్ తాగేటప్పుడు ఏంట్రా ఈ ఫీలింగ్స్ మామా అక్కడ అంతా చూశాను వాళ్ళు లేడ్రా అక్కడ లేడు ఇక్కడ లేడ్రా మామా కానీ ఆ రోజు మేమిద్దరం ఇక్కడే కూర్చుని మాట్లాడుకున్నారా మాట్లాడుకునేటప్పుడు మేమిద్దరం కూలింగ్గా బీర్ కొట్టామా అప్పుడు వాడు అన్నాడు ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు ఇక్కడ తాగుదామని వాడు ఇప్పుడు ఇక్కడ లేడు మనం అది ఇక్కడ ట్రై చేయొచ్చు కదా అది వాడన్నాడా లేక నువ్వంటున్నావా నేను నా కోసం ఏం చెప్పట్లేదురా నీకోసమే రిస్క్ తీసుకుంటున్నావు ఏంటి బీచ్లో బీరేడో నా కోసం రిస్కా పొద్దు నుంచి నేనే ఖర్చు పెడుతున్నాను రే అమ్మ ఫోను అమ్మ ఫోను హలో స్వామి ఎక్కడున్నారా నా ఫ్రెండ్ ఒకడికి యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు రేపు ఉదయం వస్తారు అందుకని ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం వచ్చేస్తానమ్మా సరేరా అంటే రాత్రి అంతా వెతకాలా ఏ నీకేమైనా పని ఉందా నువ్వెందుకు అడుగుతున్నావు నాకు తెలుసు చెప్పవే ఏమండి ఎక్కడున్నారు ఎక్కడో ఉన్నాను చెప్పు పిల్లాడు పడుకున్నాడు ఇంటికి ఎప్పుడు వస్తారు ఆడు పడుకుంటే ఏంటి పడుకోపోతే ఏంటి నువ్వు కూడా వెళ్ళి పడుకోపా సర్లేండి హ్యాపీగా ఉండరా ఇంత చిన్న వయసులో చావబోతున్నానే అది చండలంగా లవ్ కోసం సూసైడ్ చేసుకుని చావబోతున్నానే ఇంకా నాలాంటి ఎంతమంది కుర్రాళ్ళని ఈ అమ్మాయిలందరూ చంపబోతున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అమ్మా ఇంకాసేపులో నీ దగ్గరికి వచ్చేస్తాను నానా అమ్మ తర్వాత నాకు అన్నీ నువ్వే అయ్యావు అమ్మ పోయాక నన్ను బాగా చూసుకున్నావు నీకోసం ఉన్న బతుకుదాం అనుకుంటే వెనకాలే ఉండి నన్ను బతకనివ్వకుండా టార్చర్ చేస్తోంది నానా ఓసే దివ్య నేను మోసం చేసి నువ్వు ప్రశాంతంగా బతకలేవే పెళ్లి తర్వాత నీ మీద అనుమానం కలిగి ఆ రూపేష్ నీకు రోజు బాధ పెట్టాలి అలా బాధ పెట్టినప్పుడు నువ్వు నొప్పి భరించలేక కృష్ణ అని నా పేరు చెప్పి అరవాలి అప్పుడు రూపేష్ కి బాగా కోపం వచ్చి నీకు పెట్టిన చోట బాధ పెట్టాలి అప్పుడు నేను ఆత్మ శాంతిస్తుంది
కుమార్ సార్ జరిగింది ఇది నీ బండా లేక వేరే ఎవరిదైనా సొంత బండి సార్ కరెక్ట్ గా చెప్పు అడ్రస్ చెప్పు సార్ నెంబర్ 76 గాంధీనగర్ సార్ మీ నాన్న పేరు అన్నా ఏమైందన్న యాక్సిడెంట్ అండి కార్ లో వచ్చినాడు బైక్ ఓడి ఎక్కించి వెళ్ళిపోయాడు అబ్బాయి స్పాట్ అవుట్ ఏ బండి అన్న యమహా ఎఫ్జెడ్ ఏం కలర్ అన్న అదే బండి ఆ గ్రీన్ కలర్ కృష్ణ ఏ ఉండడరా రా వెళ్ళి చూద్దాం వద్దు మామ బ్లడ్ చూస్తే నా కళ్ళు తిరుగుతాయి రే వాడు వదిలేరా నువ్వురా తప్పకండి కృష్ణ ఎందుకు కృష్ణ ఎందుకు రమేషు రమేషు మామా రమేషు రమేషు మా కృష్ణ 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 చచ్చిపోయాడ్రా కృష్ణ అవునరా కృష్ణ చచ్చిపోయాడు కృష్ణ కృష్ణ నేను చెప్పేసరి కృష్ణ కృష్ణని నేను చెప్పేసాను కృష్ణని రా ఏం చేస్తున్నావురా పర్ఫార్మెన్స్ అంతా ఓకేరా ఈ ఎమోషన్ సరిపోవట్లేదు ఇంకా సపెంచు ఇంకొంచెంరా చచ్చిపోయింది కృష్ణ గారు రా వేరే ఎవరో మోసపోయావా ఏంట్రా నేను అంత భయపడ్డాను అర్థం చేసుకోకుండా లూజ్లా చేస్తున్నాడు దానికి కొడతావా రే సారీ మామా రే మర్యాదగా వెళ్ళిపోమను లేదంటే మొహం పచ్చడి చేస్తాను మోహితను పొద్దు నుంచి టైం ఏం బాగాలేదు చాలా భయంగా ఉందిరా రే రమేష్ రే పాపన కృష్ణ మోహితన్ ఏంట్రా పైన కృష్ణ గారు రారా చద్దామని ఉంటాడు కరెక్ట్ మామా అయ్యో సారీ సార్ మీతో మాట్లాడకూడదు కదా కావాలంటే కొట్టుకో రే రాత్రి అంతా సారీ అడిగాను తిరిగి నన్ను కొట్టరా అంటే కొట్టవు రే సౌమి సార్ కొంచెం జరగండి ఇంకా కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది రే కృష్ణ వాడు నాన్నరా నేను చెప్పాను కదా ఏంటో అడగండి వెళ్లే దారిలో దండుకొనుకుని వెళ్దాం రే స్పీకర్ల వేరా హలో రే ఏంట్రా ఇంకా పాలు రాలేదు ఏంటి పాలా నాన్న నేను సౌమ్యని మాట్లాడుతున్నాను ఓ పాలవాడికి బదులు నీకు ఫోన్ చేశానా ఎప్పట్లాగానే రాత్రి కొంచెం ఓవర్ అయింది చెప్పండి నాన్న ఏంట్రా మీ ఫ్రెండ్ నైట్ అంతా ఇంటికి రాలేదు ఎలా వస్తాడు ఎవరు కృష్ణ ఆడేగా నీ ఫ్రెండ్ యాక్చువల్లీ నాన్న వాడు నిన్న ఫోన్ చేశాడు యాక్చువల్లీ వాడు ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పాడు ఓ సారు నీకు ఫోన్ చేయడానికి టైం ఉంది నాకు ఫోన్ చేయడానికి టైం లేదు నాతో మాట్లాడుతున్నప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాన్న రెండుని వదులుకోరే ఎరా తెల్లవాళ్ళు దివ్యతో ఫోన్ మాట్లాడుతుంటే ఛార్జ్ ఎలా ఉంటుంది వాడు మీతో తొందరలోనే ఫోన్ చేసి మాట్లాడతాడు ఛాన్సే లేదురా ఎక్కడికి వెళ్తున్నానో చెప్పి వెళ్లే కొడుకు నాకు అన్నాను మీ అమ్మకి చెప్పేళ్ళు ఇప్పుడు ఏం చేయాలరా చేసేదేముంది ఎల్లదారులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్నకి అన్ని చెప్పేద్దాం పదండి వెళ్దాం మిమ్మల్ని డ్రాప్ చేసి నేను కూడా బయలుదేరుతాను నాకు చాలా పనులు ఉన్నాయి ఎక్కడే రే మీకేమైనా చెవుడా రాకపోతే పండ్రా మీరిద్దరు మంచి అయిపోయి నన్ను చెడ్డం చేద్దాం అనుకుంటున్నారా మామా ఎవరిని చెడ్డం చేయాలనుకోవడం లేదు మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా పడుకుంటారు నా వల్ల కాదు సపోజ్ కృష్ణకి ఏదైనా అయిందనుకో నా వల్ల అయిందన్న బాధ నాకుంటుంది అది నన్ను బతకనివ్వదు చావనవుదాం ఇది మీకు పిచ్చిలాగా అనిపించవచ్చు ఆ పిచ్చి పోవాలంటే కృష్ణను చూడాలి అంతవరకు వెతుకుతాను మీరు వెళ్ళండి నేను కొట్టినందుకు సారీ 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 చెప్పే సాగుతో కొట్టింది మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావా మొయిదీన్ చాలరా వీడు పాపోరా రే రమేష్ నువ్వు చెప్పింది కరెక్టే కానీ వాడిని వెతకాలంటే ఓ డెడ్ లైన్ పెట్టుకునే వెతకాలి ఈ సాయంత్రం 6 గంటల వరకు వెతుకుదాం ఓకేనా ఓకే ఏంటి సార్ మౌనంగా ఉన్నారు ఏదైనా చెప్పండి నేను చెప్తే వినిపించుకుంటున్నారా నన్ను అడిగితే వాడిని వెతకడం వేస్ట్ అంటాను పిచ్చోడు కూడా ఇలా ఆలోచించడు
మీరేం చెప్తే అది చేస్తాను సార్. ఎక్కడ వెతకమంటే అక్కడ వెతుకుతాను. కోప్పడకరా, మనం వెతకడం లాజిక్ లేకుండా ఉండొచ్చు లేదా వేస్ట్ అయి ఉండొచ్చు, కానీ ఓ ఫ్రెండ్ కనబడకుండా పోతే దొరికేడా దొరికేడాని ఫోన్లో విచారించే కంటే మనమే నాలుగు పక్కల వెతికితే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఎనివే ఇదంతా సాయంత్రం 6 గంటల వరకే, అది నీకు ఇష్టమైతేనే. నా దగ్గర బైక్ లేదురా, ఆటోలోనే వెతకాలి, డీజిల్ కి డబ్బులు ఇవ్వండి రండి.